నమస్తే డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో కరోనా విశ్వరూపం చూపించబోతుంది. వచ్చే నెలలో 10 నుంచి 20 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదేదో ఆషామాషిగా చెబుతున్న లెక్క కాదు, సీసీఎంబీ వేసిన అంచనా. అందుకే వచ్చే 2 నెలలు ఎమ డేంజర్. ఒకవేళ లైట్గా తీసుకుంటే ప్రమాదం తప్పదు. మరో 2 ఏళ్ల పాటు ఈ మహమ్మారిని తప్పించుకుంటూ బతకక తప్పదు. వస్తువులు, మనుషులు, ఈ రెండింటిలో వైరస్ ఎక్కువగా దేనివల్ల వ్యాపిస్తుంది? అమెరికా సంస్థ పరిశోధన ఏం చెప్పింది? లాక్డౌన్ తీసేస్తే ఏం జరగబోతోంది? తాళం వేసి ఉంచితే కలిగే నష్టం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాల వ్యూహం ఏంటి? టెలిమిరర్లో చూద్దాం. రోజంతా అదే పేరు వినిపిస్తోంది. రోజంతా దాని రూపమే కళ్ళ ముందు కదులుతోంది. రోజు దాని గురించే చర్చలు నడుస్తున్నాయి. అందుకే కరోనా ఎంత భయానకమో అందరికీ అర్థమైంది. కానీ వచ్చే నెలలో ఇది మన దేశంలో జూలు విదిల్చబోతోంది. అంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండబోతోంది? సీసీఎంబీ హెచ్చరికలు ఎలాంటి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి? ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా, ఇది మామూలు వైరస్ కాదు, ప్రాణాల్ని బలి తీసుకునే మహమ్మారి. వచ్చే నెలలో మన దేశంపై పంజా విసరనున్న రాకాసి వైరస్. జూన్లో 10 నుంచి 20 లక్షల కేసులు నమోదవచ్చన్న సీసీఎంబీ. మరో 2 ఏళ్లపాటు కరోనాను తప్పించుకుంటూ సాగాల్సిందేనా? వ్యాక్సిన్ ఎప్పట్లోగా వస్తుంది? పరిశోధనలు ఎంతవరకు వచ్చాయి? రోజు వేలల్లో కేసులు, రోజు 100ల్లో మృతులు. రికవరీ రేటు సంగతి ఓకే, కానీ కరోనా వ్యాప్తిని మాత్రం అస్సలు ఆపడం సాధ్యం కావడం లేదు. గతంలో చైనాను చూసి అమ్మో 80 వేలకు పైగా కేసులా, వేలల్లో మృతులా అని ఆశ్చర్యపోయారు. కానీ అదిప్పుడు మన దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే రోజు 6 వేలకు పైగా కేసులు పాజిటివ్గా వస్తున్నాయి. 100కు పైగా బాధితులు చనిపోతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. ఇదంతా లాక్డౌన్ స్ట్రిక్ట్గా అమల్లో ఉన్నప్పుడు జరుగుతోంది. కానీ తాళం తీస్తున్న క్రమంలో వెసులుబాట్లు పెరగడంతో దాంతోపాటు కరోనా కూడా విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. వచ్చే నెలలో ఇది విశ్వరూపం చూపించబోతోంది. ఏకంగా 10 లక్షల నుంచి 20 లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందంటూ సీసీఎంబీ పెద్ద వార్నింగే ఇచ్చింది. దీంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ పట్టణాలు, నగరాలకే పరిమితమైంది. పల్లెల్లో దీని ఉనికి చాలా తక్కువ. కానీ ఉన్న ఊళ్ళో ఉపాధి పోవడంతో వలస కూలీలు పెద్ద ఎత్తున సొంతోళ్లకు తరలిపెడుతున్నారు. ఇప్పటికే కొంతమంది శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక బస్సుల ద్వారా చేరుకున్నారు. మరికొంతమంది ఇంకా నడుస్తూనే ఉన్నారు. 1, 2 కాదు, ఏకంగా 100ల 1000 కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నారు. వీళ్ల కోసం కేంద్రం సోమవారం వరకు 3274 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపింది. వీటిలో 44 లక్షల మంది వలస కూలీల్ని వారి సొంతోళ్లకు చేర్చింది. కానీ వలస కూలీలు అసంఘటిత రంగంలో ఉండేవారి సంఖ్య మన దేశంలో 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉండొచ్చు. అంటే వారంతా స్వస్థలాలకు చేరాలంటే ఇంకా ఎన్ని రైళ్లు అవసరమో ఆలోచించండి. ఇప్పటికే మన దేశంలో 146,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులే 81,000కు పైగా ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా 61,000 పైనే ఉంది. 4,000 మందికి పైగా కరోనాకు బలైపోయారు. అంటే కరోనా ఏ స్థాయిలో వ్యాప్తి చెందిందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కేవలం గత వారం రోజుల్లోనే దాదాపు 45,000 కేసులు నమోదయ్యాయి. అంటే గత వారం రోజుల్లో లాక్డౌన్ నిబంధనల్ని భారీగా సడలించడంతో వైరస్ ఒక్కసారిగా జోలు విదిల్చింది. అటు ఇటు ప్రయాణించే వారితో పాటే దేశమంతా చుట్టేసింది. అందుకే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 9 లక్షల కేసులు నమోదవడానికి దాదాపు 2 నెలల సమయం పట్టింది. దీనికి కారణం ఆ 2 నెలలు దేశమంతా లాక్డౌన్ ని స్ట్రిక్ట్గా అమలు చేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అత్యవసర సేవల మినహా వేరే ఏ ఇతర కార్యకలాపాలు సాగలేదు. అందుకే వైరస్ వ్యాప్తి కూడా మందకొడిగా సాగింది. తాళాన్ని కాస్త తీసేసరికి పరిస్థితి దారుణంగా తయారైంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ఈ 4 రాష్ట్రాల్లో కేసులు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి.
ఇందులో మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలో ఉన్న కేసుల్లో దాదాపు మూడో వంతు కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 52,000 పైగా కేసులున్నాయి. ఇందులో యాక్టివ్ కేసులే 35,000 పైగా ఉన్నాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో ఇంతగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ముంబై మహానగరమే. ముంబైలో 31,000 పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఒక్క నగరంలోనే 1000 మందికి పైగా ప్రజలు కరోనాకు బలైపోయారు. థానేలో 6,000 పైగా, పూణేలో దాదాపు 6,000 కేసులు నమోదయ్యాయి. అంటే మహారాష్ట్రలో కేసుల పెరుగుదలకు ఈ మూడు ప్రధాన నగరాలే కారణం. కరోనాను తొలినాళ్లలో లైట్గా తీసుకోవడం వల్ల అప్పటి నిర్లక్ష్యం ఇప్పుడు ఆ రాష్ట్రానికి శాపంగా మారింది. దేశంలో ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయంటే దానికి లాక్డౌన్లో వెసులుబాట్లే కారణం. అలాగని పూర్తికాలం లాక్డౌన్ని కొనసాగించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 2 నెలల్లో కేంద్రానికి రోజు 40,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని ఓ అంచనా. ఆ లెక్కన ఈ 2 నెలల కాలంలోనే దాదాపు 24,00,000 కోట్ల రూపాయల మేర కేంద్ర ఆదాయానికి గండిపడినట్టే. ఇదే కోవలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా నష్టపోయాయి. అందుకే మళ్లీ ఇప్పుడు లాక్డౌన్ని కొనసాగించాలా వద్దా అన్న విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ లేదు. కాకపోతే లాక్డౌన్ 5.0 కానీ ఉంటే దేశ ఆర్థిక ముఖచిత్రం మరింత దారుణంగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తూనే కరోనాకు చెక్ పెట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసమే ఈ వెసులుబాట్లను కల్పించింది. ఏ రోగమైనా బయటపడేది టెస్టుల ద్వారానే, కరోనా కూడా అంతే. కానీ మిగిలిన వాటికి కరోనాకు చాలా తేడా ఉంది. దీని విషయంలో పరీక్షలు చేయడం లేట్ అయితే ఫలితం ఊహకు అందని విధంగా ఉంటుంది. అది తెలిసినా మన దేశంలో ఎందుకు టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి? 3T ఫార్ములాను ఫాలో అవడంలో ఎక్కడ తేడా వస్తోంది? గత 2 నెలల కాలంలో మన దేశంలో టెస్టుల కెపాసిటీ 100 రెట్లు పెరిగింది. రోజుకు 6,000కు పైగా కేసులు నమోదవుతున్నా సరే వేగంగా ఫలితాలు అందించడానికి ప్రయత్నాలు జరిగాయి. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో దాదాపు 2,000 మందికి కేంద్రం టెస్టులు చేస్తోంది. ఇదే తీరులో చూస్తే స్పెయిన్లో ఈ సంఖ్య 65,000. అమెరికా, జర్మనీ దేశాల్లో ప్రతి 10 లక్షల మందిలో దాదాపు 38,000 మందికి టెస్టులు చేస్తున్నారు. ఫ్రాన్స్లో దాదాపు 21,000 మందికి టెస్టులు చేస్తున్నారు. ఈ దేశాలతో పోల్చుకుంటే మన దగ్గరే అత్యల్పంగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో నిజంగా కరోనా సోకిన వారు ఎంతమంది ఉన్నారన్న దానిపై భిన్నమైన లెక్కలున్నాయి. కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇకపై ఈ నంబర్ 10 రెట్లకు పైగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పటినుంచే తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఇప్పటి వరకు దాదాపు 31 లక్షల కరోనా టెస్టులు చేశారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 4,21,450 పరీక్షలు చేసింది. ఆ తర్వాత స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 378,550 పరీక్షలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాను పరిగణలోకి తీసుకుంటే ప్రతి 1 లక్ష మందిలో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో ఈ సంఖ్య తక్కువ. దేశంలో 1 లక్ష మంది జనాభాలో 7.9 మందికి కరోనా సోకింది. ప్రపంచవ్యాప్తంగా 1 లక్ష మందిలో 4.4 మంది కరోనాతో మరణించగా భారత్లో ఆ సంఖ్య 0.3. లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలోనే కరోనా వల్ల అత్యంత తక్కువ మంది చనిపోతోంది మన దేశంలోనే. కానీ అది ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు. కానీ మన దేశంలో వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుంటేనే మేలు. దీనివల్లే కరోనా విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి సాధ్యమవుతుంది. దేశంలో లాక్డౌన్ సక్సెస్ అయిందని, లేకపోతే ఇప్పటికే కేసుల సంఖ్య 2 లక్షలు దాటేదని ఓ వారం కిందట కేంద్రం చెప్పింది. అది చెప్పిన వారంలోపే దాదాపు 45,000 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే లాక్డౌన్ లేకపోతే కేసులు విపరీతంగా పెరుగుతాయని కేంద్రానికి తెలుసు. మరి అలాంటప్పుడు కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తల్ని తీసుకోవడంలో ఎక్కడ తేడా వచ్చింది? ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పరీక్షల్ని ఎందుకింత తక్కువగా చేస్తున్నారు? మన దేశంలో కరోనా భాగోతం మొదలైనప్పటి రోజుకు ఇప్పటికీ పరిస్థితి చాలా మారిందన్నది ముమ్మాటికీ నిజం. కేసుల సంఖ్య ఎలా పెరిగిందో దానికి అనుగుణంగానే ల్యాబుల సంఖ్య, పరీక్షల సంఖ్య కూడా పెరిగింది.
కానీ దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఇవి ఏమాత్రం సరిపోవు. టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్ అనే 3T ఫార్ములాని ఫాలో అయితేనే కరోనాకు వేగంగా చెక్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఆలస్యం చేస్తే కొద్దీ పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. వలస కూలీలు పల్లెలకు చేరుకుంటుండటంతో అక్కడ కూడా వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది. పైగా ఇప్పుడు టెస్టుల సంఖ్య కూడా తక్కువే అయినందువల్ల కేసుల సంఖ్య కూడా తక్కువే ఉంది. నిజానికి కేసులు ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందన్న CCMB అంచనాల్ని పరిగణలోకి తీసుకోవాలి. కరోనా పరీక్షల్ని ఎంత ఎక్కువగా చేస్తే అంత వాస్తవ పరిస్థితి తెలిసే ఛాన్స్ ఉంది. ఇలా చేస్తేనే హాట్స్పాట్లను కూడా వేగంగా గుర్తుపట్టడానికి వీలవుతుంది. దాని ప్రకారం ఐసోలేషన్, క్వారంటైన్ వంటి వాటికి చర్యలు తీసుకోవచ్చు. అప్పుడే కరోనా వ్యాప్తికి వేగంగా చెక్ పెట్టొచ్చు. ఇప్పుడు కానీ కరోనా విషయంలో తీసుకుంటున్న చర్యలు మందకొడిగా ఉంటే దాని ఫలితం రాబోయే రోజుల్లో దారుణంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక కూడా ఇదే. ప్రస్తుతానికి కరోనా వైరస్ మొదటి దశకు మధ్యలోనే ఉంది ప్రపంచం. ఈ దశ దాటితే చాలా డేంజర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్లను పరిశీలిస్తే దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. అందులో మన దేశంలో కరోనా విజృంభిస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఈ కథ ఇక్కడితో ఆగేలా లేదు. ఎందుకంటే కరోనా వైరస్ అనేది ఓ అంటువ్యాధి. ఇది దశల వారీగా దాడి చేస్తుంది. ఇప్పుడు మొదటి దశలో చాలా దేశాల్లో వైరస్ తీవ్రత తగ్గొచ్చు, కానీ తర్వాత మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. ఇది కరోనా వైరస్ మొదటి దశే. రెండో దశ ఈ ఏడాదిలో మళ్లీ ఎప్పుడు ఉండబోతోంది? అప్పుడు సీన్ మొదటి దశలోనే సీన్ ఇంత సీరియస్ గా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఈ ఏడాది చివరిలో దీని రెండో దశను ఫేస్ చేయడం మన దేశానికే కాదు ప్రపంచానికే కష్టం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య రక్షణ కోసం సమగ్రమైన ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది. లేకపోతే ఈ అంటువ్యాధిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అంటువ్యాధి ఓసారి వచ్చిందంటే అంత త్వరగా వదలదు. అది కూడా దశల వారీగా దాడి చేయడంతో సమస్య మరింత జటిలమవుతుంది. ఇప్పుడు తొలిదశను దిగ్విజయంగా జయించిన దేశాలతో పాటు ప్రపంచంలో మిగిలిన దేశాల్లోనూ ఏడాది చివరిలో కరోనా మరోసారి విశ్వరూపం ప్రదర్శించవచ్చు. ఇప్పుడు తగ్గిపోతుంది కదా అని ఊరుకోవడానికి వీల్లేదు. అందుకే తొలిదశలోనే దీన్ని సాధ్యమైనంత త్వరగా కట్టడి చేయాలి. ఒకవేళ ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. వైరస్ బార్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిపోయినా ఈ మహమ్మారి వారిని వదలదు. ఆ తర్వాత మరో 3-4 ఏళ్ల తర్వాత కూడా ఆ వైరస్ ఆ వ్యక్తి ఒంట్లో సజీవంగానే ఉండే అవకాశం ఉందన్న CCMB మాటలు గట్టి హెచ్చరికలుగానే భావించాలి. దీని గురించి భయపడ్డానికి బదులు ఆ మహమ్మారి సోకకుండా జాగ్రత్త పడ్డమే మేలు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెడితే ఇలాంటి వైరస్ల బారి నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశంలో కరోనా కేసులు నెల రోజుల్లోనే విపరీతంగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 10న కేసుల సంఖ్య 6,000 దాటింది. మే 10 నాటికి ఆ సంఖ్య దాదాపు 62,000కు చేరింది. మృతుల సంఖ్య అప్పటికి 2,000 దాటింది. నెల రోజుల్లోనే కేసులు మరణాలు 10 రెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు మే 26 నాటికి కేసులు 147,000 దాటాయి. మరణాలు 4,000 దాటాయి. అంటే కేవలం 16 రోజుల్లోనే దాదాపు 85,000 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీన్ని బట్టి గత 16 రోజుల్లో పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో తెలుస్తోంది. లాక్డౌన్ నిబంధనలకు వెసులుబాట్లు కల్పించడం వల్లే వైరస్ వ్యాప్తి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆ మధ్యకాలంలో సగటున రోజుకు 3,000 కేసులు నమోదైతే ఇప్పుడు రోజుకు 6,000కు పైగా కేసులు వస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. तो पूरी दुनिया की जनसंख्या में करीब 62 केसेस पर लाख पॉपुलेशन कोविड-19 से अफेक्ट हुए हैं और उसके साथ ही उसके कंपैरिजन में अगर हम इंडिया में देखें तो पाते हैं कि करीब 7.9 पीपल पर लाख पॉपुलेशन ऑफ दिस कंट्री गॉट अफेक्टेड बिकॉज ऑफ कोविड. दूसरे देशों में जो कि उससे ज्यादा जहां पर केसेस रिकॉर्ड हुए हैं
वह 100, 115 से लेकर 496 तक की संख्या में उनको ऑब्जर्व किया गया है। इसी के साथ ही अगर हम मॉर्टेलिटी पर लैक पॉपुलेशन को एनालाइज करें तो ओवरऑल हम देखते हैं कि जहां 4.2 पीपल पर लैक पॉपुलेशन अक्रॉस द वर्ल्ड दे हैव डाइड बिकॉज ऑफ कोविड-19, इंडिया में उसका स्टेटस अब करीब 0.2 केसेस डेथ्स रिपोर्टेड पर लैक पॉपुलेशन है। और उसको कंपैरिजन करें कि अगर पूरी दुनिया के केसेस को हम उस तहत से देखते हैं तो पाते हैं कि एज हाई एज 59, 53, 52, इस तरीके से अगर देखें तो 10 देश तो ऐसे हैं, 9 देश तो ऐसे हैं जहां पर कि 10 से अधिक की संख्या में पर लाख पॉपुलेशन मोर्टेलिटी भी रिकॉर्ड हुई है। మన దేశంలో తొలి 10 కేసులు నమోదు కావడానికి 45 రోజులు పడితే 1000 కేసులకు చేరడానికి 60 రోజులు పట్టింది. తొలి 76 రోజులకు 10,000 కేసులు నమోదయ్యాయి. 84 రోజుల్లో ఈ సంఖ్య 20,000కు చేరింది. ఈ సంఖ్య 91 రోజుల్లో 30,000కు, 95 రోజుల్లో 40,000కు చేరింది. 99 రోజుల్లో 50,000 దాటింది. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి, కేసుల సంఖ్య 30,000 నుంచి 40,000కు వెళ్ళింది కేవలం 4 రోజుల్లోనే. 40,000 నుంచి 50,000కు చేరింది కూడా కేవలం 4 రోజుల్లోనే. అంటే ఎంత వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కరోనా మరణాల సంఖ్య చూస్తే కరోనా కేసులు వెలుగు చూసిన 68 రోజుల్లో 100 మంది చనిపోయారు, 81 రోజుల్లో 500 మంది, 91 రోజుల్లో 1000 మంది ఈ మహమ్మారికి బలైపోయారు. అంటే కేవలం 10 రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య రెట్టింపైంది. కేసులు వెలుగు చూసిన 100 రోజుల్లో 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే కేవలం 10 రోజుల వ్యవధిలో మరో 800 మందిని ఈ రాక్షసి పొట్టనబెట్టుకుంది. ఇదంతా మొదటి 100 రోజుల లెక్క. ఇప్పుడు ఆ 100 రోజులు దాటి మరో 2 వారాలు దాటిపోయింది. ఈ 2 వారాల్లోనే వారానికి సగటున 40,000 చొప్పున 80,000కు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ నంబర్ ఎంతలా పెరగడానికి కారణం లాక్డౌన్లో వెసులుబాట్లే. देश में 60,490 पीपल रिकवर हो गए हैं और उसके साथ ही जो हमारा रिकवरी रेट 7.1% करीब मार्च में था वह बढ़ते बढ़ते 11.42% जबकि हमने सेकेंड लॉकडाउन शुरू किया, थर्ड लॉकडाउन शुरू करने के समय पर वह बढ़कर 26.59% हुआ और आज हम देख रहे हैं कि फील्ड में एफर्ट्स करने की वजह से वह लॉकडाउन के इस प्रेजेंट टाइम में बढ़कर 41.61% हो चुका है। इसके साथ ही हम देखते हैं कि हमारा फेटेलिटी रेट यानी कि जो कंफर्म केसेस आए हैं उसमें कितने केसेस में डेथ रिकॉर्ड की गई है, उसमें भी हम पाते हैं कि हमारा फेटेलिटी रेट इज वन अमंग्स द लोएस्ट इन द वर्ल्ड और वह 3.3% से घटते हुए अब करीब 2.87% हो चुका है। लॉकडाउन 5.0 पर इनका क्लैरिटी राक मुंदे हिमाचल प्रदेश संचलन निर्णय తీసుకుంది. వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్లు తిరిగి సొంతోళ్లకు చేరుకుంటున్నందువల్ల కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ది ఇదే పరిస్థితి. అందుకే ఈ స్టేట్లో 2 జిల్లాల్లో, హామీర్పూర్, సోలన్ జిల్లాల్లో మే 31తో ముగుస్తున్న లాక్డౌన్ని జూన్ 30 వరకు పొడిగించారు. దీంతో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్డౌన్ మళ్లీ పొడిగించే అవకాశం ఉంది. కానీ అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. మహారాష్ట్ర కూడా లాక్డౌన్ ని కొనసాగించే ఆలోచనతోనే ఉంది. లాక్డౌన్ ని సడన్ గా ప్రకటించడం, సడన్ గా తొలగించడం వల్ల సమస్యలు తప్పవన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాటలే దీనికి ఉదాహరణ. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవాలని కోరుకుంటున్న వాస్తవ పరిస్థితులు వేరేగా ఉన్నాయని ఆయన అంగీకరించారంటే సీన్ ఎలా ఉందో అర్థమవుతోంది. అందుకే మే 31తో లాక్డౌన్ పూర్తవుతుందని తాను భావించటం లేదని స్పష్టంగానే చెప్పేశారు. అంటే దేశంలో అత్యంత ఎక్కువ కేసులున్న మహారాష్ట్ర ఈ నిర్ణయం తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా అదే దారిలో వెడతాయా లేదా అన్నది చూడాలి. కరోనా మొదటి దశలోనే సీన్ ఇంత సీరియస్ గా ఉంది, ఇప్పుడే ఇలా ఉంటే ప్రపంచానికే కష్టం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య రక్షణ కోసం సమగ్రమైన ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి.
అప్పుడే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. లేకపోతే ఈ అంటువ్యాధిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు.